ఎస్ ఎస్ నా జర్నీ విత్ డైరెక్టర్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేసాము. నేను లైక్ ఒక 7 ఇయర్స్ వెడ్డింగ్ షూట్ చేస్తున్న టైంలో నాకు ఒక వెడ్డింగ్లో పరిచయం అయింది అన్నమాట డైరెక్టరు. అండ్ మేమిద్దరము కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేద్దామన్న టైంలో వి స్టార్టెడ్ విత్ వెరీ స్మాల్ ఎక్విప్మెంట్, నా దగ్గర ఉన్న కెమెరాస్తో డిఎస్ఎల్ఆర్స్తో చేయడం స్టార్ట్ చేశాము. బట్ స్టిల్ ఏదో రోజు విమియోలో స్టాఫ్ పిక్ లాంటి కంటెంట్ చేయాలి అని అనుకున్నాము. ఆల్మోస్ట్ అక్కడి వరకు రీచ్ అయినామని అనుకుంటున్నాము. కైండ్ ఆఫ్ ఏదో రోజు ఒక గ్రేట్ స్టేజ్కి తీసుకెళ్తా అని చెప్పాడు, అదే ఇది అనుకుంటున్నా. మీ అందరికీ విద్యాధర్ కాగితా, బట్ నాకు అతను నాని అని తెలుసు. అతను కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ నాకు చాలా క్లోజు. ఆల్మోస్ట్ మేము ఒక 12 షార్ట్ ఫిల్మ్స్ చేసాము, అందులో ఇప్పుడు ఓన్లీ 3 or 4 మాత్రమే బయట ఉన్నాయి. వైతర్ని, వర అనే 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా నేనే డిఓపిగా చేశాను. ఆ టైం నుంచే లైక్ మా జర్నీ అనేది ముందుకెళ్తుండే. అండ్ అదే షార్ట్ ఫిల్మ్స్కి కావాల్సిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా సునీల్ చేశాడు. సో మాది ఎప్పటి నుంచో ఒక మంచి కొహెసివ్ టీం అనమాట. యాజ్ ఎ టీమ్ మేము లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ అనేది మాకు చాలా హెల్ప్ అయింది. మాకు అంటే అందరికీ 6 ఇయర్స్ లాంగ్ జర్నీ అనిపిస్తుంది, బట్ మాకైతే అసలు ఎప్పుడూ అనిపించలేదు. బికాజ్ మాకు కావాల్సింది చేసే వరకు ఆగొద్దని స్టార్ట్ అయిన రోజే మేము ప్లెడ్జ్ తీసుకున్నాము. ఈవెన్ మీరు డైరెక్టర్ ఫేస్బుక్లో వెళ్తే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. మా టీంతో తీసుకున్న ప్లెడ్జ్ ఒక వీడియో ఉంటుంది, ఇట్ విల్ బీ ఫన్నీ వన్. అండ్ నాతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ త్రిలోక్, సంపత్, వశిష్ట, హర్ష అండ్ అజయ్, వీళ్ళందరూ నాకు ఎవ్రీ షెడ్యూల్లో చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ మా ఏరియల్ సినిమాటోగ్రాఫర్ రవికాంత్ కుర్మా ఈజ్ వెల్ నోన్ ఫోటోగ్రాఫర్ ఆల్సో, ఈజ్ అ అవార్డ్ విన్నింగ్ ఫోటోగ్రాఫర్. బట్ మా కోసం టైం తీసుకొని మా లేలాడాక్ షెడ్యూల్కి వచ్చాడు. అండ్ మా కలరిస్ట్ విష్ణు, మేము ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామో అప్పుడే చెప్పాను లైక్ మేము ఒక ఫిల్మ్ ఎమ్యులేషన్ ప్రాసెస్కి వెళ్దాం అనుకుంటున్నామని. లైక్ కొడాక్ 2383 ఫిల్మ్ ప్రింట్ ఫిల్మ్ ఎమ్యులేషన్ ప్రాసెస్కి వెళ్ళాము, దానివల్లనే మీకు కలర్స్ కానీ అవి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు థియేటర్లో. యా అండ్ విఎఫ్ఎక్స్ వచ్చేసి ఫిల్మ్ ఆల్మోస్ట్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత ఒక 1 hour 20 minutes ప్రీవియస్ చేశాడు మా విఎఫ్ఎక్స్ సునీల్ చింట. హిస్ నిక్ నేమ్ ఈస్ డాక్టర్ ఫిక్సిట్. ఎందుకంటే మేము ఏ మిస్టేక్ చేసినా అవుతున్నా దాన్ని మరి మేము ఫిక్సిట్ చేయగలుగుతున్నామా అంటే దానికి మా డాక్టర్ ఫిక్సిటే కారణము. సో ఓవర్ టు సునీల్. ఒక క్వశ్చన్ అండి, ఈ మొత్తం ఇంత ట్రావెల్ చేశారు కదా, సినిమా క్యారెక్టర్స్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏది? వీ హ్యావ్ డిఫరెంట్ చాందిని క్యారెక్టర్, విశ్వగర్ క్యారెక్టరు, అలాగే మన అభినయ ఉన్నారు, సంపద ఉన్నారు,